గండికోట్లో ఉండే అద్భుతమైన చారిత్రక కట్టడాల్లో ఈ జుమ్మా మసీదు కూడా ఒకటి. గండికోట్ని మీర్ జుమ్లా స్వాధీనం చేసుకున్న తర్వాత దీన్ని మొదలు పెడితే ఆయన తర్వాత కడప నవాబుల కాలంలో దీని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఊరి వాళ్ళ ప్రకారము ఈ మసీదు ఉన్న ప్లేస్లో ఒక పెద్ద శివాలయం ఉండేది, దాన్ని మీర్ జుమ్లా కాలంలో ధ్వంసం చేసేసి ఈ మసీదు కట్టించారని అంటారు. బట్ ఈ మసీదు డెక్కన్ ఇస్లామిక్ స్టైల్లో హైదరాబాద్లో ఉండే చార్మినార్ లాగా ఉంటుంది. దీని చరిత్ర విషయాలు అలాంటివి తెలుసుకుంటే మనం ముందుకెళ్ళి ఈ మసీదుని చూసొద్దాము. ఈ మసీదు ద్వారబంధం మీద మీరు చూడండి, అటు ఇటు పద్మాలు ఉన్నాయి. ఇది ఉదాహరణ అన్నమాట పూర్వం ఇక్కడ శివాలయం ఉండేది అని చెప్పడానికి. శివాలయంకున్న రాళ్ళన్నీ మళ్ళీ తిరిగి మసీదు నిర్మాణానికి వాడుకున్నారని చెప్పేసి ఊరి వాళ్ళ అభిప్రాయము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే పెద్ద స్పేషియస్ ఏరియాలో మసీదు చాలా అందంగా ఉంటుంది. ఒక తాజ్మహల్, ఒక చార్మినార్ లాగా ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మసీద్ ఇన్ ఇండియా అన్నమాట. ఆర్కిటెక్చర్ టోటల్ ఇస్లామిక్ డెక్కన్ స్టైల్లో ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర చిన్న హాల్ లాంటిది. హిందూ గుడులకి గోపురం దగ్గర చిన్న చిన్న గదులు ఉంటాయి కదా, అలా అన్నమాట. ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ ఇస్లామిక్ అండ్ హిందూ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అన్నమాట. ఇక్కడ కాంపౌండ్ మధ్యలో చాలా ఎత్తులో మసీదు కట్టించినారు. ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత మన ఒక టేబుల్ చూసినారా, ఆగ్రాలో తాజ్మహల్ దగ్గర ఒక ఇలాంటి టేబుల్ మీద కూర్చొని ఫోటోలు దిగుతూ ఉంటారు కదా, అలా ఇక్కడ కూడా ఒక టేబుల్ లాంటి ఏర్పాటు చేసినారన్నమాట మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు. చరిత్ర విషయానికి వస్తే గండికోట్ని పెమ్మసాని చిన్నతిమ్మనాయుడు పరిపాలించే కాలంలో గోల్కొండ వైపు నుంచి మీర్ జుమ్లా అనే ఒక సైనికాధికారి దక్షిణ దేశంలో ఉండే రాజ్యాల్ని గెలుచుకుంటూ గండికోటకు వస్తాడనమాట. ఈ గండికోటని గెలుచుకుందామని చెప్పేసి చాలా ప్రయత్నం చేసి గెలుచుకోలేకపోతాడు. అప్పుడు గండికోటలో ఉండే రాజుకి మీర్ జుమ్లా ఏం చెప్తాడంటే, నువ్వు నా గండికోట ఇవ్వు, నేను నీకు గుత్తికోట ఇస్తాను అని చెప్పేసి రాజు బయటకు వచ్చిన తర్వాత గుత్తికోట బదులు హనుమాన్ గుత్తి అనే చిన్న ఊరిని ఇస్తాడనమాట. ఆ విధంగా గండికోటని మీర్ జుమ్లా మోసం చేసి గెలుచుకున్నాడనమాట. గండికోటని మీర్ జుమ్లా ఆక్రమించుకున్న తర్వాత ఇక్కడ గుడులు, గోపురాలు అలాంటివన్నింటిని ధ్వంసం చేసేసినాడు అనమాట. గుడుల్లో ఉండే విగ్రహాలను కరిగించడము, గుళ్ళకు సంబంధించిన ఆవుల్ని అక్కడే చంపించడం, ఇట్లాంటి దుర్మార్గమైన పనులని చేసినాడు అనమాట. ఆ టైంలోనే ఇక్కడ శివాలయం ధ్వంసం చేసేసి మసీదుని కట్టడం ప్రారంభించారని చెప్పేసి అంటారు. ఈ మసీదు చపటబండల్లో ఒక తెలుగు శాసనం ఉంది. ఇది గండికోట మాధవరాయ స్వామి గుడిలో ఉండే శాసనం అనుకుంటాను. ఈ శాసనం ఏం చెప్తుందంటే, గండికోట మాధవరాయ స్వామికి కొరవి తిరువెంగళనాథరాజు ఆయన కుమారుడు వెంకటపతి రాజు ఆయన చేసిన ధర్మము అని చెప్పేసి శాసనం అనమాట. ఇది 16వ శతాబ్దం కాలం నాటి శాసనము. ఈ రాయిని ఆర్కియాలజీ వాళ్ళు బయట ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి ఈ చపటబండల్లో కలిపేసినారంట. ఇక్కడ నుంచి మసీదు చూడండి ఎంత బాగుంటుందో. ఈ చపట బండల మధ్యలోనే ఒక ఫౌంటైన్ ఉంది అనమాట. నిజమే ఇది, యాక్చువల్గా వాటర్ ఫౌంటైన్ ఇది. గండికోట్లో రాయల్ చెరువు అనే ఒక పెద్ద చెరువు ఉంది, దాని గురించి ఇంకో వీడియోలు తెలుసుకుందాము. అక్కడ నుంచి అండర్ గ్రౌండ్లో వాటర్ పైప్ సిస్టమ్ ఉంది అనమాట. ఆ అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ ద్వారా ఈ ఫౌంటైన్కి నీళ్ళు వస్తాయి అనమాట. కానీ ఈ అండర్ గ్రౌండ్ సిస్టమ్ అనేది ఎప్పుడో 400 సంవత్సరాల కిందట కట్టింది కాబట్టి ఇప్పుడు చాలా చోట్ల శిథిలం అయిపోయింది కాబట్టి ఈ ఫౌంటైన్కి నీళ్ళు రావడం లేదు. ఇక ఇది మసీదు, ఇస్లామిక్ స్టైల్ డిజైన్స్తో గచ్చుతో కట్టిన మసీద్ అనమాట. దీనికి 2 మినార్స్ ఉంటాయి. చార్మినార్కి 4 మినార్లు ఉన్నట్లుగా దీనికి 2 మినార్స్ ఉంటాయి, కాబట్టి దీన్ని 2 మినార్ అని అనుకోవచ్చు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ మినార్స్ పైన పంచలోహాలతో చేసిన కలశాలు ఉండేవంట, కానీ గుప్తనదుల వేటగాళ్ళు వాటిని ఎత్తుకొలిపోయారు. ముస్లిమ్స్ ఇంకా విగ్రహారాధన చేయరు కాబట్టి మసీదు లోపల ఎలాంటి విగ్రహం ఉండదు, ఎంటీగా ఉంటుంది. పైన చూసారు ఎంత సిమెట్రీగా ఉందో ఆ డిజైన్స్ అనేవి, పైకప్పు పైన డిజైన్స్.
ఇక్కడొక మూడు మెట్లు లాంటివి ఉన్నాయి కదా. నేను అనుకోవడం ఏంటంటే నమాజు లాంటివి పూర్తయిన తర్వాత నవాబు ఇక్కడ కూర్చొని ప్రజల సమస్యలను వింటూ పరిష్కారాలు సూచిస్తూ ఉంటాడని చెప్పేసి అని. ఎగ్జాక్ట్గా అయితే నాకు కూడా తెలియదు. ఈ మసీదుకి లెఫ్ట్ సైడ్ మసీదు పైకి ఎక్కడానికి స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి లాక్ చేసినారు, కానీ కొందరు అంటారు ఈ స్టెప్స్ దారిలో గచ్చు ఉంటుంది కదా, అదే ఫినిషింగ్. ఆ ఫినిషింగ్ ఏంటంటే అద్దంలాగా షైనింగ్ మెరుస్తూ ఉంటుందంట. కొన్ని చోట్ల అయితే మన ముఖం కూడా కనబడుతుంది, అంత బాగుంటుంది అని చెప్పేసి అంటారు. అంటే అంత అద్భుతంగా చేశారన్నమాట. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఇక ఇది మసీదు లోపల సైడ్ వసారా అన్నమాట. ఇక్కడ మొత్తం 32 గదులు ఉన్నాయి. ఎప్పుడైనా యాత్రికులు ఎవరైనా వచ్చినప్పుడు ఈ గదుల్లో బస చేయడానికి వీలుగా ఇలాంటివి కట్టించి ఉంటారన్నమాట. ఇలాంటివి మనం మన గుడులలో కూడా చూడవచ్చు. బయట ఇట్లానే 64 గదులు ఉంటాయన్నమాట. బయట ఉండే గదుల్ని నవాబుల కాలంలో గుర్రాలను కట్టేయడానికి వాడుకునే వాళ్ళంట. ఇక ఈ మసీదుకి సౌత్ ఈస్ట్ సైడ్ అంటే ఆగ్నేయ మూల ఒక బావి ఉందన్నమాట. యాక్చువల్లీ ఇది ఒక ఊట బావి. మసీద్ బయట కోనేరు ఉంది కదా, ఆ కోనేరు నుంచి ఇక్కడికి ఊట ఉంది అని చెప్పేసి అంటారు. అంటే ఆ కోనేరులో ఎంత లెవెల్లో వాటర్ ఉంటుందో ఈ బావిలో కూడా అంతే లెవెల్లో వాటర్ ఉంటుంది అన్నమాట. కొందరు ఏంటంటే దీన్ని తప్పించకపోయేదానికి వీలుగా ఉండే సీక్రెట్ దారి అని అంటారు, కానీ అది నిజం కాదు. ఇది జస్ట్ బావి మాత్రమే. ఈ బావి దగ్గర ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరుగుకోకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు దీని చుట్టూ గ్రిల్ వేసేసి లాక్ చేసేసారు. నేను అనుకోవడం ఏంటంటే ఈ నమాజ్ చేయడానికి ముందు ముస్లింస్ కాళ్ళు కడుక్కోవడం ఇలాంటివి చేస్తారు కదా, అందుకని చెప్పేసి దీన్ని ఉపయోగిస్తూ ఉండి ఉండొచ్చు. ఇది లోపల వసారాలో ఉండే గది. ప్రస్తుతం ఈ గది అంతా ఖాళీగానే ఉన్నాయి, కానీ గబ్లాల కంప అయితే కొడుతుంది. ఇక్కడ నుంచి చూడండి ఓవరాల్గా జుమ్మా మసీదు. నా అభిప్రాయం ప్రకారం దీన్ని దోమినారు. ఈ లోపల వసారా దగ్గర నుంచి వెళ్తుంటే చూడండి ఒక ఇన్ఫినిట్ లూప్లో వెళ్తున్నట్లు ఉంది కదా. ఈ సిమెట్రీ అంటే అదే అన్నమాట, బ్యూటిఫుల్ సిమెట్రీ. ఇందాక ఒక బావి చూసాం కదా, దానికంటే ముందే ఇక్కడ ఒక సర్క్యులర్గా చుట్టే రాళ్ళు ఉన్నాయన్నమాట. నాకు తెలిసి ఇక్కడ కూడా ఒక బావి ఉండి ఉంటుంది, దాన్ని పూర్తి చేసినట్లున్నారు. ఈ విధంగా జుమ్మా మసీద్ చూసుకొని బయటికి రావచ్చు. ఇంకా ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ మసీదు ఎదురుగా పెద్ద కోనేరు ఉంది, దాన్ని ఎర్ర కోనేరు అని అంటారు. మసీదు ఉన్న స్థలంలో శివాలయం ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. ఈ శివాలయం కోనేరు ఆ ఎర్ర కోనేరు అని చెప్పేసి ప్రజల అభిప్రాయం అన్నమాట. ఎనీవే ఒక బ్యూటిఫుల్ మసీదు అయితే గండికోట్లో ఉంది. మీరు కూడా ఎప్పుడైనా గండికోట్ని చూడడానికి వచ్చినప్పుడు ఈ బ్యూటిఫుల్ మసీదుని కూడా చూడండి, సిమెట్రీని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ రాయండి. వీడియోని మరింత మందికి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.